మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అయ్యా. సార్ ఏంటి చెప్పు, ఏంటి కలవాలి కలవాలంటున్నావు, ఏంటి మ్యాటర్? సార్ మీ నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం కొత్త హీరో కోసం ట్రై చేస్తానని తెలిసింది సార్. ఒకసారి కనబడిపోదామని వచ్చాను సార్. నీకు తెలిసిన హీరోలు ఎవరైనా ఉన్నారా? నాకు తెలిసిన కొత్త హీరోగా సార్, నేనే హీరోగా ట్రై చేస్తాను సార్. చూడండి ఒకసారి ఫేస్ ఇలా చూడండి, ఈ ఇలా చూడండి సార్. చూడడానికి కామెడీ ఉంటుంది కానీ హీరోగా ట్రై చేస్తాను సార్. ఓకే, కాకపోతే మన సినిమా చాలా కొత్తగా ఉంటుందయ్యా. ఈ రెగ్యులర్ ఫైట్లు, రెగ్యులర్ పాటలు ఉండవు కాబట్టి నువ్వు కొత్తగా ఏం చేయగలవు చెప్పు. కొత్తగా అంటే సార్ బట్టలు ఇప్పిస్తాను సార్. ఏంటి మీవి సార్? నావి. మీరు షర్ట్ ఇప్పేమని ఇప్పేస్తాను, ప్యాంట్ ఇప్పేమని ఇప్పేస్తాను, అండర్వేర్ ఇప్పేమని ఇప్పేస్తాను సార్. విషయం ఏంటంటే అండర్వేర్ వేసుకోలేదు నేను. ఏయ్, ఆ బట్టలు ఇప్పడాలి అవి ఏంటయ్యా? సార్ ఈ మధ్య అదే సార్ ట్రెండ్. బాలీవుడ్లో రణవీర్ సింగ్ ఇప్పేశాడు, టాలీవుడ్లో సంపూర్ణేష్ బాబు, విజయ్ దొరకొండ వాళ్ళిద్దరు ఇప్పేశారు. ఇప్పుడు వాడేవాడో బాయ్ ఫ్రెండ్ ఫర్ హైర్ అంట. వీడు మరీ క్రేజీగా ఉన్నాడు, ఏకంగా అక్కడే క్యూఆర్ కోడ్ పెట్టేశాడు, వాడిని హైట్ చేసుకోమంటే అక్కడ స్కాన్ చేయాలంట. ఏ మన దాంట్లో ఆ బట్టలు ఇప్పడాలి అవి ఉండవయ్యా. సార్ ఏదో ఒకటి ప్లాన్ చేసి ఇప్పేద్దాం సార్, ప్లీజ్ సార్. ఏ ఎలా సార్? నీ ఆవేశం అవి చూస్తుంటే నావి కూడా ఇప్పేసి ఎలా ఉన్నావు? వెళ్ళ సార్. సార్ ప్లీజ్ సార్, కనీసం చెట్టని ఇప్పేద్దాం సార్. సార్ ట్రెండ్ సార్, ఫాలో అవుదాం సార్. ఏదో టిప్పేయాల్సిందే. నీ బొందరా, నీ బొందా.